రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతిలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు ఆరోపించారు. పోలవరం సందర్శనకు వెళ్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అక్రమ అరెస్ట్ నిరసిస్తూ కందుకూరులో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ముందుగా పోలవరం ప్రాజెక్టు అధికారుల అనుమతి పొందినప్పటికీ ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదంటూ రాష్ట్ర పోలీసులు కమ్యూనిస్టులపై దుందుడుకుతో వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ సిపిఐ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లటం ప్రజాస్వామ్యయుతంగా ఆక్షేపణీయమా అని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బాలకోటయ్య, ఆనంద్ మోహన్, లక్ష్మీనారాయణ, షేక్ హుస్సేన్, సీతారామయ్య, బాలబ్రహ్మచారి, కోటేశ్వరరావు, ఆంజనేయులు, మురళీకృష్ణ, నత్త రామారావు తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుని పరిశీలించడానికి బయలుదేరినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు, అదేవిధంగా సిపిఐ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయటం, నిర్బంధం చేయటం, ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని పరిశీలించడానికి ఆల్రెడీ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. పరిశీలించడానికి అధికారుల యొక్క పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయినా కానీ పోలీసు వారు అత్యుత్సాహంతో ప్రభుత్వం దగ్గర గొప్పలు పోవటానికి, మెడలు తెచ్చుకోవటానికి, లేదా ఏదైనా మోటార్లు తెచ్చుకోవటానికి, పదవులు పొందడానికి ఏమో ఎక్కడికక్కడ సిపిఐ శ్రేణుల్ని రామకృష్ణ గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయాన్ని దీన్ని మేము చేయడానికి ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఫస్ట్ ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో దాని ఫస్ట్ ఉన్నట్టు ప్లానింగ్ని మార్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పాల్పడుతూ ఉంది. అందుకని రామకృష్ణ గారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరిశీలించడానికి బయలుదేరితే అతన్ని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు లేదా పోలీసులు ఎవరో ఒకరు తెలియకుండా పోలీసులు అత్యుత్సాహంతో ఈరోజు అందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి ఒక ప్రాణప్రదమైనటువంటి ప్రాజెక్టుగా ఈ రాష్ట్ర ప్రజానీకం భావిస్తున్నది. మరి ఆ తరుణంలో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా మేమే పూర్తి చేస్తామని చెప్పి అందుకు అవసరమైనటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మాట దాటేసిన పరిస్థితుల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని సమీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పోలవరం వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసిన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 22వ తేదీ పోలవరం సందర్శనకు వెళ్తున్నటువంటి సిపిఐ నాయకుల్ని రాత్రి గృహ నిర్బంధం చేయటం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా కూలీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి పోలవరం ప్రాజెక్టు సందర్శించినందువల్ల వైసీపీకి వచ్చినటువంటి నష్టం ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూలీ చేయబడతా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము ఆరోపిస్తా ఉన్నాం. సోదరులారా, నిన్నటి రాత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఐ నాయకులు మొత్తాన్ని పోలీస్ స్టేషన్ లో తరలించడం, మరి కొంతమందిని ఇళ్లలోనే నిర్బంధించడం, ఇది ప్రజాస్వామ్యం అని చెప్పి మేము ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సోదరులారా, ఒక్కటే అడుగుతున్నాం మేము వైసీపీ ప్రభుత్వాన్ని, పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైంది. పోలవరం ప్రాజెక్టు పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి తగిన నిధులు సమీకరించడానికి, తగిన నిధులు విడుదల చేయించడానికి సిపిఐ పోరాటం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఏమనుకుంటుందో ఏమో తెలియదు కానీ సిపిఐ నాయకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి పోలవరం దగ్గరకు వెళ్ళనీయకుండా చేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై పోలవరం ప్రాజెక్టును రానీయకుండా చేయడానికి ఈ కుతంత్రాలు చేస్తున్నదని చెప్పి మేము ఈ సందర్భంగా అడగవలసినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి సోదరులారా, సిపిఐ నాయకుల్ని నిర్బంధించినంత మాత్రాన్ని
పోలవరం ప్రాజెక్టు సందర్శన ఆగిపోదు, మరోసారి పోలవరం సందర్శన జరుగుద్ది. సిపిఐ ఉద్యమాలతోనే నడుస్తుంది. సిపిఐ చేసే ఉద్యమాల్ని అనుసరణ చూస్తే వైసీపీ ప్రభుత్వానికి నోకలు చెల్లినట్లే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.